ఇక ఏపీ వ్యాప్తంగా కరెంట్ బిల్లులు రెట్టింపు మోత కనిపిస్తుంది. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. మార్చి ఏప్రిల్ రెండు కరెంట్ బిల్లులను ఒకే స్లాబ్ పద్ధతిలో తీయడం వల్ల సామాన్యుల మీద పెనుభారం పడింది. అసలే బ్రతకడానికి ఇబ్బందిగా ఉన్న ఈ పరిస్థితుల్లో కరెంట్ బిల్లులు రెట్టింపు అయ్యి బ్రతుకు భారం మోస్తున్న నెల్లూరు వాసుల గోడును 19 న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా కరోనా ఎఫెక్ట్ కరెంట్ బిల్లులకు సోకిందా అంటే సోకిందనే చెప్పాలి. మార్చి 20 తర్వాత 2 మంత్స్ కలిపి ఒకటేసారి స్లాబ్ లెక్కన బిల్లు ఇవ్వడంతో విద్యుత్ ఛార్జీలు అధికంగా పడిపోవడంతో మధ్యతరగతి విద్యుత్ వినియోగదారులు మొత్తం రోడ్డుపైన బైటాయించారు. పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మా కరెంట్ బిల్లు లాస్ట్ టైం 500 ఎవ్రీ మంత్ 400-500 వచ్చేదండి. వన్ మంత్ గవర్నమెంటే లాస్ట్ మంత్ బిల్లు తీసుకొని మీరు పే చేసేసుకోండి, ఈ మంత్ కరెంట్ వాళ్ళు రారు అన్నారు, 500 పే చేసేసాం. అనా ఈ మంత్ 1900 1000 రూపాయలు 1000 యూనిట్లు కావాలి. 6279 యూనిట్లకి 5782 యూనిట్లు 1000 యూనిట్ల వరకు కాలింది. దాన్ని ఎట్లాగా లాస్ట్ మంత్ రెండు నెలల కరెంట్ బిల్లుని రెండు ఒకేసారి రీడింగ్ ఎక్కువ తీయడం వల్ల, యూనిట్ ఛార్జెస్ ఎక్కువ వేయడం వల్ల ఇంత వచ్చింది. ఏ మంత్ ఆ మంత్ రీడింగ్ తీసుంటే యూనిట్లు తగ్గే కొద్దీ ఆ యూనిట్లు ఛార్జెస్ తగ్గుతాయి, కరెంట్ బిల్లు తగ్గుతుంది. ఒకేసారి రెండు నెలలకి 1000 యూనిట్ల వల్ల అమౌంట్ పెరగడం వల్ల ఈ కరెంటు బిల్లు 1982 వస్తే మేము రెండు నెలల నుంచి ఇంట్లో కూర్చొని ఫుడ్ లేకుండా ఫుడ్కే రేషన్ బియ్యం తీసుకొని అవి తీసుకొని తినేవాళ్ళమి. ఒక 1800 కరెంటు బిల్లు సామాన్యం డైలీ ఇన్కమ్కి పోయేవాళ్ళమి. ఎట్లా కట్టుకో కరెంటు బిల్లు 2686 సార్. 2686 అంటే మేము డైలీ ఏదో పని చేసుకొని బతుకునే వాళ్ళము, మాకు ఇంత కరెంటు బిల్లు వస్తే కట్టలేము. గవర్నమెంటు ఇది మేము చెప్పేది ప్రభుత్వం తీసుకొని మాకు మా ఏదైనా మంచి చేయాలని కోరుకుంటున్నాము. కరెంటు బిల్లు ఇంత వస్తే మాత్రం ఖచ్చితంగా కట్టేదానికి మాకు ఇబ్బంది. ఇప్పుడే చాలా వరకు పన్నులు లేక అల్లాడిపోతున్నా, ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు. అలాంటి టైంలో ఇంత కరెంటు బిల్లు అయితే కట్టేదానికి చాలా కష్టమవుతుంది. దయచేసి దీన్ని ప్రభుత్వం స్థాయి దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులపైన ఒక్కసారి భారీ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యుత్ వినియోగదారులందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. దానికి కారణం ఉన్నతాధికారులండి ఏసీ రూముల్లో కూర్చుంటూ వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ విద్యుత్ వినియోగదారులకు కరెంట్ షాక్ తగిలే పరిస్థితి ఏర్పడిపోయింది. భారత రాష్ట్ర ప్రభుత్వాలు రెండు లాక్డౌన్ విధించగా దాదాపు 40-45 రోజుల నుంచి వీళ్ళు లాక్డౌన్లో ఉంటూ ఇంటికే పరిమితమై స్వీయ నిర్బంధంలో ఉంటూ కూడా ఇప్పుడు ఇన్ని వేలు కరెంటు బిల్లులు చెల్లించాలంటే ఒక స్లాబ్ రేటుకు డిఫరెంట్గా వస్తుంది. 6600 యూనిట్లు దాటితే 9.90 రూపాయలు పడే విద్యుత్ యూనిట్ ఒక్కసారి రావడంతో దాదాపు 9000, 10000, 8000 బిల్స్ రావడంతో ఈ విద్యుత్ వినియోగదారుల గుండెల్లో రైలు పెరుగుతుంది. స్వీయ నిర్బంధంలో ఉండి కనీసం తినడానికే తిండి లేని పరిస్థితుల్లో ఈ విధంగా కరెంటు బిల్లులు మోతమవుతుందని చెప్పి చాలామంది చెప్పుకొని వస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తిగా దృష్టి సారించాలని, విద్యుత్ భారం ఎఫెక్టు విద్యుత్ వినియోగదారుల ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఇవ్వబోతుందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కెమెరామెన్ ప్రణీత్తో జనార్దన్, 19 న్యూస్, నెల్లూరు. ఒక ప్రక్క లాక్డౌన్, మరో ప్రక్క కరెంటు బిల్లుల బాధుడు, ఇవే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పనులు ఉపాధి కోల్పోయి బ్రతుకు దేవుడా అంటున్న ఈ పరిస్థితుల్లో మరో షాక్ లాంటి వార్త ప్రజలకు నిజంగానే కరెంటు షాక్ ఇచ్చింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు ఎదుర్కొంటున్న ఈ బాధలు ప్రభుత్వానికే తెలియవా అంటే బాగా తెలుసు అని చెప్పాలి. అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి పాలనలో 24 గంటలు కరెంటు తక్కువ ధరలకే ఇస్తున్నామని మన హోమ్ మినిస్టర్ సుచరిత తెగ డబ్బాలు కొడుతున్నారు. ఒకసారి కరెంటు బిల్ రెట్టింపుపై ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనకు ప్రభుత్వం మరి లాక్డౌన్ వలన ప్రజలు అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు, విద్యుత్ వినియోగం చాలా అధికమవుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా మరి వేసవికాలం వల్ల ఫ్యాన్లు కానివ్వండి, ఎయిర్ కూలర్లు, ఏసీలు, అలాగే ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా విరివిగా వినియోగించడం వలన, అంటే 24/7 అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు కాబట్టి వినియోగం ఏదైతే ఉందో అది పెరిగిన మాట వాస్తవం. కానీ ఇంత లాక్డౌన్ పరిస్థితుల్లో, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ విద్యుత్కి అంతరాయం కలగకుండా నిరంతరాయంగా మనకు సరఫరా చేసినటువంటి డిపార్ట్మెంట్ని మనమందరం కూడా
అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చూసారుగా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఏమంటున్నారో, ఫ్రిడ్జ్లు ఏసీలు వాషింగ్ మిషన్లు ఫ్యాన్లు వాడుకుంటేనే కరెంటు బిల్లులు పెరిగాయంట. అంతేగాని ప్రభుత్వానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటున్నారు. ఇలా ప్రభుత్వాలే మాకు సంబంధం లేదు, మీ కష్టాలు మీరే పడండి అని, అవసరమైతే మరో 30 రోజులు టైం తీసుకుని అయినా సరే కరెంటు బిల్లులు కట్టేయండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు మన మేడం సుచరిత గారు. కరెంటు బిల్లులు ఒకేసారి ప్రభుత్వం వాళ్ళు పెద్ద మొత్తంలో బిల్లులు ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ లో సామాన్య ప్రజలకి ఎటువంటి పనులు లేక ఇళ్ళు కదలొద్దని, అదే విధంగా కనీసం ఉపాధి హామీ పనులు కూడా లేక చాలా ఇబ్బందులు పడే ఈ రోజుల్లో, ఇప్పుడు ఒకేసారి 2 నెలల కరెంటు బిల్లుని పెద్ద మొత్తంలో బిల్లులు పెంచి ప్రభుత్వం వాళ్ళు దారుణమైన ప్రజలకు ఎత్తిన భారాన్ని మోపుతున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ మధ్య పెంచిన కరెంటు బిల్లులు ప్రజల మీద చాలా భారాన్ని మోపుతున్నాయి. గవర్నమెంట్ వారు ఇచ్చిన 1000 రూపాయలు కూడా ప్రజలకి సరిపోలేదు. అవి ఇంట్లో సామాన్లకి నెలవారీ ఖర్చులకే సరిపోలేదు. ఈ కరెంటు బిల్లు డబుల్ డబుల్ ఇచ్చారు. కావున దయచేసి గవర్నమెంట్ వారు కరెంటు బిల్లులు పూర్తిగా 2 నెలలు కరెంటు బిల్లు నుంచి ప్రజలకి మినహాయింపునన్నా ఇవ్వాలి, లేదంటే కరెంటు బిల్లన్నా తగ్గించి ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించాలని. కరెంటు బిల్లులు చూసి మైండ్ దెమ్మ తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్చిలో కరెంటు బిల్లు, మాకే ఉదాహరణ చెప్తాను, మాకు వచ్చిన బిల్లు 651 రూపాయలు వచ్చింది. అంటే ఏప్రిల్లో కరెంటు మళ్ళీ మీటర్ రీడింగ్ తీయకుండా మళ్ళా అదే అమౌంట్ కట్టమని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అదే 650 రూపాయలు మేము ఏప్రిల్లో కట్టాము. తర్వాత మేలో ఈ నెలలో రీడింగ్ తీసే 650 కట్టాల్సిన పరిస్థితుల్లో ఈరోజు 2500 బిల్లు రావడం జరిగింది. ఈ లాక్డౌన్ మూమెంట్లో ప్రజలు నానాకు అవసర పడుతూ సంపాదన లేక నానాకు ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వ అధికారులు ఈ రకంగా చేయడం అనేది బాధ్యతాయుతంగా లేదు. వాస్తవంగా కరెంటు మీటర్ రీడింగ్ తీసి ఒకే స్లాబ్, అంటే ఏప్రిల్ నెలలో రీడింగ్ సపరేటు మే నెలలో రీడింగ్ సపరేట్ చేయాల్సిన పనిచ్చి 2 నెలలు కలిపినందువల్ల స్లాబ్ అదనంగా పడి దానివల్ల దాదాపు ఒక్కొక్క మీటర్కి 500 ఎక్స్ట్రా కూడా రావడం జరిగింది.